ఈ నేరం చేశాడంటే నేనే కాదు ఆ దేవుడు కూడా నమ్మడు. నమ్మినా నమ్మకపోయినా నేరం జరిగింది. నేరం జరగను లేదు, దేవుని సొత్తు పైసా పెరగను లేదు. ఈ ఆలయానికి పూజారిగా ఆ దేవుణ్ణి నమ్ముకున్న వాణ్ణిగా చెప్తున్నాను. చెలమయ్య తల్లిదండ్రులు లేని వాడే కావచ్చు, కానీ దేవుడు లేని వాడు మాత్రం కాదు. దేవుడి పడవ తోలుతూ ఆ డబ్బంతా తీసుకొచ్చి హుండీలో వేస్తూ వారి ప్రసాదంతోనే జీవించే పసిబిడ్డే కాని దేవుని సొమ్ము దోచుకునేటటువంటి దౌర్భాగ్యుడు మాత్రం కాదు. చెలమయ్య దేవుని మనిషి, దయచేసి ఆ దేవుని కోపానికి గురి కాకండి. ఎవడో వచ్చి నన్ను కట్టి పడేసి దేవుడు సొమ్ము దోచుకున్నాడు బాబు. అంతలో వచ్చిన చలమయ్య అరుపులు విని పారిపోయాడు. ఆహా, అంత కలిసి ఎంత బాగా కథలు వేస్తున్నారయ్యా. కథలల్లాల్సిన అవసరం మీలాంటి కళ్ళున్న వాళ్ళకే, కానీ నాలాంటి కబోదికి అవసరం లేదు. కానీ డబ్బు మాత్రం కళ్ళున్న వాళ్ళగే కబోదులకి అవసరమైన. అంత అవసరమై దేవునికే ద్రోహం చేయదలుచుకుంటే దొంగతనం దేనికి కరణం గారు? హుండీ తాళాలు మా దగ్గరే ఉన్నాయన్న సంగతి మర్చిపోకండి. ఓయ్ వాహిని వారు పెద్ద మనుషులు, ఇప్పటికైనా అర్థమైందా ఈ నేరం నేను చేయలేదని? అయినాబోతులా ఊరిమే పడి అదిరించి బెదిరించి అడ్డమైన వెధవ పనులు చేస్తూ బ్రతుకుతున్న నీకు ఫలాల దగ్గర ఇళ్ల స్థలాల దగ్గర పొట్టేలకు పొట్టేలకు పోటీ పెట్టి అవి పొడుచుకుని నెత్తురు కాడుతుంటే ఆ నెత్తురు తాగడానికి గుంటనక్కలా కూర్చున్న నీకు బ్రతుకున్న వాళ్ళ నోళ్లు కొట్టి తినే చలక, చివరకు శవ పంచాయతీ కూడా కమిషన్ కొట్టే మీ బోటి పెద్దవాళ్లకు డబ్బంటే ఆశంటుందేమో గాని మా బోటి పేదవాళ్ళ ఎడంకాలు గొడ్డుకు కూడా బుద్ధుండదని మాత్రం తెలుసుకోండి. పూజారి గారు, చెలమయ్య కంటే ఆవేశం తప్ప ఆలోచన లేదనుకోండి, మీకు కూడా లేకపోతే ఎలా? అంటే ఆలయానికి పూజారి మీరు మీ బిడ్డ వాడు, మీరు దొంగతనం చేశారంటే మేం మాత్రం నమ్ముతామనా? కాకపోతే ఇక ముందైనా జాగ్రత్తగా ఉంటారని అలా మాట్లాడాను. అర్థమైందా పూజారి గారు? ఏమైనా గట్టి తాళాలు వేసి వెయ్యి కళ్ళతో చూసుకోండి. లేకపోతే ఈవేళలాగే ఏదో రోజు ఏ దొంగ కథమా కొట్టేస్తాడు. అన్యాయంగా నేను మీ మీద పడుతుంది. మేము ఏనుకోరే పెద్ద మనుషులు. మరేం అనుకోకండి, వెళ్ళొస్తాం. వెళ్ళండి వెళ్ళండి, అందితే జుట్టు లేకపోతే కాళ్ళు. ఒరే చెలమయ్య, ఇదంతా నీ నిప్పురవల ప్రభావం రా, అందుకే నీకు ఆ గొడవలన్నీ వద్దన్నాను. వాళ్ళకి భయపడి నిజాలన్నీ దాస్తూ నన్ను కూడా మోసగనగమ్మంటావా బాబాయ్? ఏది ఏమైనా సమయానికి తాతే రాకపోతే ఏం చేస్తుండే వాళ్ళు ఈ రోజు ఆ దుర్మార్గులు? వాళ్ళేం చేస్తారమ్మా? ఓయ్ దేవుడు, కళ్ళు మూసుకుని ఉన్నావనుకున్నానయ్యా. అమ్మా తెరుచుకునే ఉన్నావా? ఓయ్ ధనాలు సమయ ధనాలు. చెట్లు మురిపించే నువ్వు నిలిచదను ఈ
ఏమనుకోని ఎదలో మెదిలి వెలిగే వలపు నేనే. హాయ్ హాయ్ ఎంత హాయ్ ముద్దు ముచ్చట్లు మరిపించను. సొగసు నన్ను ఊరించసాగేను వయసు, ఇక నీ ఇంపు నీ సొంపు నీ నీటు నీ గోటు రాగాలు భోగాలు నావే. మనసు పొంగే నులి ఆహ అల్లి బిల్లి ఊసులాడి చిలక ఏమన్నది దేహాలు గోరింక సమ్మన్నది. అది ఆలోచించేగా నీ మెళ్ళో తాళి కట్టాను. తాళి కట్టావు కనుక నీ తనువిచ్చాను, కానీ మీ తాళి బరువు మరో బరువుగా మారకమునిపే. పిచ్చిదానా, కంగారు పడకు, నీకంటే ఎక్కువే ఆలోచిస్తున్నాను. పూర్వాచారాలు పాటించే సనాతన కుటుంబం మీది, నవనాగరికత అలవాటు పడ్డ అధునాతన కుటుంబం మాది. ఉత్తరదర్శ ధ్రువాలను దగ్గర ఇంటిని కలపడం ఎంత కష్టమో నీకు తెలియంది కాదు. వారిని ఎదిరించడం గొప్ప విషయమూ కాదు, కానీ ఇటు మనసుకు అటు కన్నవారి సంతృప్తి ఈ రెండూ సాధించాలని చేసే ప్రయత్నంలో ఈ మాత్రం ఆలస్యం తప్పదు. రమేష్ రాధ చలమయ్య విన్నావారు అంగడే చేశాడు. ఏదో చెత్త పని చేసి ఉంటాడు వాడికి, అది అలవాటేగా. వాణ్ణి నమ్మి లారీ కొబ్బరి బొండాలు డబ్బిస్తే ఏకల దాకా తాగి ఏ ప్యాకాట్లోనో చిత్తాట్లోనో డబ్బంతా తాగలేసుంటాడు. అయినా బాబు అలాంటి జులై వదవలన మీరు నమ్మేది? ఏదో అన్ని పనులకు పనికొస్తాడు కదా అని నేననుకుంటే మీరు ఇలా తయారయ్యారు. ఎవరు నమ్మాలో అర్థం కావట్లేదు. ఈ లోకమే అంత బాబు, మనుషుల్ని చూసి వాళ్ళ మనసులు తెలుసుకోవడం చాలా కష్టం. చెలమా చెలమా చెలమా, అవతల పెళ్లి వాళ్ళు తొందరపడుతుంటే ఇంకా ఎట్లా ఉన్నావేంటి? నేను రానన్నయ్యా, నాకిష్టం లేదు. అదేం పిచ్చిమాటమ్మా, వాళ్ళని రమ్మన్న తర్వాత పెళ్లి చూపులు జరగకపోతే నాన్నగారి మర్యాద ఏమైనా ఉంటుందా? నాన్నగారి మర్యాద కాపాడలేనని రానంటున్నానన్నయ్య, నన్ను బలవంతం పెట్టకు. తప్పమ్మా, చూసిన తర్వాత ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పేది కానీ రా, బట్టలు మర్చుకుందా. పిల్ల నచ్చితే కట్నాలు కానుకల గురించి తర్వాత మాట్లాడుకోవచ్చు. పిల్ల నచ్చకెళ్ళండి, కుందన బొమ్మలా ఉంటుంది. పిల్ల దేవతలా ఉంది. పైత్యం చేసి కళ్ళు తిరుగుంటాయి. మూర్ఛం కాదు కదా. ఏమిటి శాస్త్రి, నా తల్లికి ఏమైంది? త్వరగా చెప్పు, మాట్లాడమే, త్వరగా చెప్పు. నీ తల్లి నిజంగా తల్లే. ఏమిటి రంగయ్య శాస్త్రి? చాలా ఊరుకోవాలి పెద్ద మనిషి, అదృష్టవశాత్తు నేను వైద్యుని కాబట్టి సరిపోయింది. లేకపోతే ఈ పాపాలంతా పాసులు చేసి మా ఇంటికి పంపాలనే కానీ ఉద్దేశం? రంగయ్య శాస్త్రి, ఏమిటి అనేది? నేను అనటమే కాదయ్యా, ఇంకో 6 మాసాలు ఆగితే నీ కూతురు కడుపులో ఉన్న బిడ్డ కూడా బయటపడి తాతయ్య అంటుంది. ఏమిటి గర్భవతి అన్నమాట, ఇంకా సిగ్గులగా నిలబడతారని కదలక. ఇది నిజమే ఉండదు, మా చెల్లె అలాంటి పొరపాటు పని ఎప్పుడూ చేయదు.
మా చెల్లాయి దేవత లాంటిది. కనుకనే ఏ దేవుడో వరం ఇచ్చి ఉంటాడు. ఇంకే దేవుడు ఆ చెలమయ్యగాడే వృషం గారు. నోరు మీద పోరంబకు సన్నాసి. చెల్లెమ్మ చెల్లెమ్మ అంటూనే ఆ పిల్లని చెరిచింది కాకుండా ఇంకా మాట్లాడుతున్నావా? ఏమండి ఏమిటి మీరు మాట్లాడేది? అందరికీ తెలిసిన విషయమేనవా, ఏదో పెద్ద మనిషి కూతురు కదా, పెళ్ళి అయితే పాపాలని కొట్టుకుపోతా అనుకున్నాం గాని మీ ఇద్దరి భాగవతం ఊళ్ళో ఎవరగందని. అంత అభాండం నా నెత్తిన వీకండి. ఏమిటో అభాండం, మీ ఇద్దరు కొబ్బరి తోటలో కొలకడం అబద్ధమా? మిమ్మల్ని చూసి జనమంతా ముక్కు మీద వేలేసుకోవడం అబద్ధమా? పూజారి గారి కూతురు కదా అని మేము కడుపులో దాచుకోవడం అబద్ధమా? ఏమిటో అబద్ధం. నిప్పురవరని నిమ్మకాయలని పూజారి నిద్రపోయేదాకా ఊళ్ళో తిరిగి అర్ధరాత్రి వేళ ఇంటికి చేరి అవమానాన్ని ఆయన చేసింది కూడా అబద్ధం అంటాం. చెలవయ్య కన్న కడుపులా నిన్ను కడుపులో పెట్టుకున్నట్టు నా కడుపు కాల్చావు కదరా. నువ్వింత పని చేస్తావని అనుకోలేదు. చివరిసారిగా అడుగుతున్నాను చెప్పు, రాధను ఎక్కడికి దాటేశావు, ఏ ఊళ్ళో దాచావు? తెలీదు, నిజంగా నాకు తెలియదు. నాకే పాపం తెలియదు. తెలియదు ఒరే రంగ, వాడిని గుంజ కట్టే. పూజ పోయి 24 గంటలు కాలేదు, నువ్వు పంపించకపోతే ఆ పిచ్చి పిల్ల ఎక్కడికి వెళ్తుంది, ఎవరన్నారు వెళ్తుంది? కరణం గారు, నిజంగా రాత్రి ఎక్కడికి వెళ్ళిందో ఏమైపోయిందో నాకు తెలీదు. ఏ బృందావనంలోనో నీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అవునా చెప్పా. అలా మాటలతో చెప్పేవాడైతే ఇంత పని చేస్తాడటండి. మీరు అనండి, కక్కిస్తా. చెప్పనట్టేగా. నాకు తెలిస్తే కదా బాబు చెప్పడానికి. దేవుళ్ళంటి పూజారిని అన్యాయం చేసింది కాక అమాయకురాలైన రాధకు అన్యాయం చేసి ఊరు దాటేసినందుకు ఈ వ్యధమను చితగొట్టి ఊరు నుండి వెళ్ళగొట్టండి. అంత మాటనకండి, తిట్టండి కొట్టండి, చిత్రహింస చేయండి, కానీ నా గుడికి నన్ను దూరం చేయకండి, ఊరి నుంచి వెళ్ళగొట్టకండి. నీ శవాన్ని కూడా ఈ ఊళ్ళో పూడ్చడానికి వీల్లేదు. రే రంగా. అయ్యో ఇదేమన్నాయో, కళ్ళు తినే ప్రాణాలు తీస్తుంటే అయ్యో పాపం అని దిక్కు లేదు. ఇది ఊరా వల్లకాడా? మనుషులా పశువులా? కాదయ్యా, వారి నాన్నగారు వెళ్తున్నా రామరాజ్యం. అయ్యో పాప పెట్టు సొమ్ము చిల్లిపోయాడే. బాబు గుడ్డి నాయాల బాబు, మునసబు గారు, కరణం గారు, చలమయ్యని కొట్టించకండి బాబు, చలమయ్యని కొట్టించకండి. అడలంటుడు కాదు. వాడు జగముండండి, వాడి జాత నిజం చెప్పించడం మన వల్ల కాదు. వాడు కాదు, వాడు తనలో జయజము కూడా చెప్తుంది. చెప్పించండి. నువ్వు కసరిచ్చుడు బాబు, బాబు నాన్నగారు అధికార బలంతో ఇలా పశువుల్లా ప్రవర్తిస్తే ప్రజావాహిని ఎల్లకాలం సహించు. నోరు ముట్టుకుని పోరావతలకు చలమని విడిచిపెట్టే వరకు నేను ఎక్కడికి పోను. కృష్ణ, నిజంగా చలమని తప్పు చేశానని మీరు అనుకుంటే పోలీసులకు అప్పగించండి. అంతేగాని ఇలా శిక్షించే అధికారం ఎవరికి లేదు. ఏమిట్రా ఊరుకుంటే మహా పేరుతున్నావు బాబు. ఇదిగా కొడుకు దెబ్బ తగలగానే కళ్ళు తిరిగిపోయినాయా మునసాబ్కే? పాప అబ్బాయిని బొడ్డును బాధినట్టు బాధారే. అమ్మా బాబు లేరు అడిగే తిక్కుంటానేగా. అందుకని వాళ్ళు పెత్తం దారులు అన్నారు. గట్టిగా మాట్లాడబాక, మన ప్రాణం మీదకి వస్తుంది. పద పద. రే రంగ, వాడిని చంపామన్న పాపం న్యాయమూర్తులైన మనకెందుకు, పుణ్యభూమైన మన ఊరికెందుకు? వాడిని తన్ని ఈ ఊరి నుంచి తరివేయండి.